హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఇంకెవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ టాపిక్లోకి వెళ్తే, ఈ టాపిక్ ఏంటంటే ఎత్తన ప్రయత్నంతో సబ్ చేసిన పద్ధతి. సైకాలజీ టాపిక్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను ఇది ప్రీవియస్ పేపర్ని చూసి, తర్వాత మనకి సిలబస్లో కూడా ఇచ్చిన టాపిక్ ఇది. అండ్ చాలా టైమ్స్ ఎన్నోసార్లు మనకి మ్యాక్సిమం ఎగ్జామ్ పేపర్స్లో ఈ టాపిక్ అనేది కనబడుతుంది మనకి, సైకాలజీ నుంచి. ఇది ఏపీ అండ్ తెలంగాణ టెట్ డిఎస్సి, సిటెట్, బిఎడ్, డిఎడ్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా అండ్ డీటెయిల్గా నేర్చుకుందాం విత్ ప్రీవియస్ పేపర్స్తో పాటు. అండ్ నేను మధ్యలో మెన్షన్ చేస్తుంటాను ఎక్కడెక్కడ మన క్వశ్చన్స్ అడిగారు ఈ టాపిక్ నుంచి. చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఈ టాపిక్స్ నుంచి, నేర్చుకుందాం. ఇదేంటంటే థార్ండైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు దీన్ని. తెలుగులో అయితే యత్న ప్రయత్న దోష అభ్యాసన పద్ధతి. దీంట్లో మనకి లాస్ ఉన్నాయి, అంటే నియమాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా దీనికి ఈ యత్న దోష పద్ధతికి సంబంధించి అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి అవి. తర్వాత ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అవి కూడా చూద్దాం. ఇందులోని మనకి ఫస్ట్ ఏంటంటే, ఈ యత్న ప్రయత్న దోష పద్ధతిని ఇంగ్లీష్లో మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు దీన్ని. అయితే ఈ సైంటిస్ట్ ప్రతిపాదించేటంటే దీన్ని థార్ండైక్, చాలా వెల్ నోన్ నేమ్, మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది నేమ్ థార్ండైక్ అనమాట. థార్ండైక్ ఈ పద్ధతిని ప్రతిపాదించాడు. అయితే అతను ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు. తర్వాత అతను రాసిన గ్రంథం, ఈ గ్రంథం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ పేపర్లో ఏదో రెండు మూడు త్రీ ఫోర్ గ్రంథాలు ఎవరైతే ఇచ్చి ఇది ఎవరిదీని ఐడెంటిఫై చేయమంటారు. అందువల్ల ఇవి ఆథర్ రాసినవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటంటే యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేది ఇతని గ్రంథం. అయితే ఇతను ప్రయోగం చేసిన దేని మీద అంటే, ఒక పిల్లి మీద పజిల్ బాక్స్ యూజ్ చేసి దీని ఇతను ఎక్స్పెరిమెంట్ చేశాడు. అదేంటో చూద్దాం. తర్వాత హెడ్డింగ్ మీనింగ్ ఏంటంటే, ఈ యత్న ప్రయత్నంతో అభ్యాసన పద్ధతి మీనింగ్ ఏంటంటే, అయితే అభ్యసనంలో అంటే నేర్చుకునేటప్పుడు ప్రయత్నాలు చేసి తప్పులు చేయడం, వాటిని దిద్దుకోవడం ద్వారా అభ్యసనం ఏర్పడుతుంది అంట. అంటే ఏంటంటే, ఎవరికి ప్రతిదీ 100% వచ్చేది ఏం చేస్తారంటే నేర్చుకుంటారనమాట. చిన్నప్పుడు మనం ఎలాగ నేర్చుకున్నా పడదాలు వేస్తూ నేర్చుకుంటాం నడకని, తర్వాత పరిగెడ్డప్పుడు పరిగెడతాం మనం. అలాగే మెల్లగా అభ్యసనం ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ప్రయత్నాలు జరుగుతాయి. అంటే సపోజు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఫస్ట్ టైం వచ్చింది వెళ్ళనుకుంటు రాలేదనుకోండి, మనం ప్రయత్నం చేయాలి అందులో తప్పులు ఉండే తప్పులు తెలుసుకొని, ఎందులో తప్పు ఉంది ఏంటి అని తెలుసుకొని, తర్వాత మనం ప్రయత్నాలు చేస్తుండాలి. ప్రయత్నాలు చేస్తున్న కొద్దీ మనకి విజయం అనేది దగ్గరికి అవుతుంటుంది. ఎందుకంటే ఆ తప్పులు తప్పులాగా ఉంచకూడదు, మన ఎర్రర్ ఎక్కడ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అభ్యసనంలో ప్రయత్నాలు చేసి తప్పులు చేయడం, వాటిని దిద్దుకోవడం ద్వారా అభ్యసనం అనేది జరగడం జరుగుతుంది, ఏర్పడటం జరుగుతుంది అనమాట, నేర్చుకోవడం అనమాట. అది ఈ హెడ్డింగ్ యొక్క మీనింగ్ అనమాట. యత్న ప్రయత్న దోష పద్ధతి, దాన్ని ట్రయలర్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. దీని మీద ప్రయోగాలు చేసిన ఎవరంటే థార్ండైక్ ప్రయోగాలు చేయడు. ట్రయలర్ ఎర్రర్ మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే థార్ండైక్ అనే సైంటిస్టు, సైకాలజిస్టు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. అయితే ఈ థార్ండైక్ పిల్లి మీద చేసిన ప్రయోగాల్లో తెలిసింది ఏంటంటే, ప్రత్యామ్నాయాలు ఎక్కువయ్యే కొలది తప్పుల సంఖ్య. అంటే ఏంటంటే, ఇది ఫస్ట్ ఒక పజిల్ బాక్స్ తీసుకొని, పజిల్ బాక్స్ తీసుకుని అందులో క్యాట్ నుంచాడనమాట. అందులో క్యాట్ నుంచి ఆహారాన్ని అనేది బయట నుంచాడు, ఈ బాక్స్ పైన నుంచాడు ఆహారం అనేది, ఫుడ్ అనేది ఈ బాక్స్ పైన నుంచాడు. అక్కడ ఒక స్విచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్విచ్ని ఏర్పాటు చేసి
అంటే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, మనకి ఈ బాక్స్కి డోర్ ఉంటుంది, అంటే ఈ స్విచ్ నొక్కగానే డోర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగా ఇతను సెట్ చేశాడు. అయితే ఈ క్యాట్ అనేది చాలా చాలా ప్రయత్నాలు చేసింది, అంటే ఫస్ట్నే ఇంకా ప్రెస్ చేయలేదు, చాలా ప్రయత్నాలు చేసి అప్పుడు ఒక పరిస్థితిలో అది దాన్ని మీటర్ నొక్కడం జరుగుతుంది. అప్పుడు ఇది డోర్ అండ్ ఓపెన్ డోర్ అనేది ఓపెన్ అయ్యి క్యాట్ బయటకు వచ్చి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైము అతను మళ్ళీ క్యాట్ను ఉంచడం జరిగింది. మళ్ళీ ఈసారి తక్కువ ప్రయత్నాల్లోనే మీటర్ నొక్కడం జరిగింది. తర్వాత ఆహారం తీసుకోండి. అలాగా ప్రయత్నాలు చేసే కొద్దీ తప్పుల సంఖ్య అనేది, దోషాల సంఖ్య అనేది తగ్గడం జరుగుతుంది. అదేంటండి, ఇది థార్ండైక్ చేసిన ఎక్స్పెరిమెంట్ అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకొని మనకి ఇతను సూత్రాలు అనేటువంటివి రూపొందడం జరిగింది. ఈ పజిల్ బాక్స్ పద్ధతి ద్వారా, ప్రయోగం ద్వారా అతను తెలుసుకున్నది ఏంటంటే, ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గుతుంది. అర్థమైందండి, ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల, ట్రయల్స్ పెరగడం వల్ల ఎర్రర్స్ అనేవి తగ్గుతున్నాయి. ఏంటండి, ట్రయల్స్ పెరగడం వల్ల ఎర్రర్స్ అనేవి తగ్గుతున్నాయి. దాని ద్వారా నేర్చుకోవడం జరిగిందనమాట. అయితే దీన్నే ఈ ప్రయత్నాల సంఖ్య పెరగడం, దోషాల సంఖ్య తగ్గడం ఎలా అభ్యాసం ఏర్పడుతుందని చెప్పడం వల్ల దీన్ని దోష అభ్యసన పద్ధతి అని కూడా అంటారు. చూడండి, దోష అభ్యసన పద్ధతి అని కూడా అంటారన్నమాట. అదేంటండి, ఎత్తన ప్రయత్న పద్ధతి అంటే దోష అభ్యసన పద్ధతి అని కూడా అంటారు. నెక్స్ట్, అయితే ఈ దోష అభ్యసన ప్రక్రియలో ఉన్నటువంటి మనకి అంశాలు ఏంటంటే, జీవి ప్రేరణ పొందడం అనమాట. అంటే జీవి ప్రేరణ పొందుతాడు, అంటే ప్రేరేపించబడతాడు, అంటే ట్రయల్స్ చేయడం వల్ల, మిస్టేక్స్ రావడం వల్ల అతను ప్రేరణ చెందుతాడు, నేర్చుకోవడం వల్ల తను ప్రేరణ చెందుతాడు. అలా చేయడం వల్ల తన గమ్యం వైపు కదలడం జరుగుతుంది. అదేంటండి, ఫస్ట్నే మనం నాకు ఇది తప్పు వచ్చేస్తుంది, నాకు రాదు, చేయలేము అనుకోవడం వల్ల ఏమి జరిగేది ఏముండదు. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ట్రయల్ వేయాలి, దాన్ని తప్పులు దొరుకుతాయి, నో ప్రాబ్లం, తర్వాత దాన్ని సరిదిద్దుకోవాలి. అలా చేయడం వల్ల మనం గమ్యం చేరుతామంట. తర్వాత దాంట్లో అడ్డంకులు కూడా ఏర్పడతాయి, ప్రతిస్పందనలు ఉంటాయి, యాదృచ్ఛికంగా ఫలితాన్ని పొందడం ఉంటుంది. అంటే అనుకోకుండా ఒక్కొక్కసారి దాన్ని అంటే ఇప్పుడు ఈ పజిల్ బాక్స్లో ఈ క్యాట్ అనేది అనుకోకుండానే మీటర్ని నొక్కడం జరుగుతుంది. అనుకోకుండానే మీటర్ని నొక్కడం జరగడం వల్ల ఆ క్యాట్ అనేది బయటకు వచ్చి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రతిస్పందనలు ఏర్పడడం, దానికి ప్రతిచర్యలు జరగడం, అంటే అది చేసిన పనికి రిజల్ట్ రావడం అనమాట. సరికాని ప్రతిచర్యలను తొలగించడం, అంటే ఏదైతే ఎర్రర్ ఉందో తప్పుగా చేసినవి దాన్ని తొలగించుకుంటూ అభ్యసనంలో ముందు సాగడం అనమాట. అలాగ మనం బంధాన్ని ఏర్పరచుకోవడం, సమస్య పరిష్కారం చేసుకోవడం అనమాట. ఇలాగా మనకున్న సమస్యని, అంటే డిఎస్సీ డిఎస్సీ కొట్టాలని ఉంది, అది ఒక ఎయిమ్ అనుకోండి. ఆ ఎయిమ్ని మనం సాధించాలి అంటే ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు చేస్తూ తప్పులు దొరికినప్పుడు దాటిని సరిదిద్దుకుంటూ ముందు సాగడం అనమాట. అయితే ఇదే ఈ అభ్యాసం ప్రక్రియలో అంశాలు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే థార్ండైక్ అభ్యసన సూత్రాలు. ఈ అభ్యసన సూత్రాలు ఎలా రూపొందించాడండి, ఇప్పుడు మనం పజిల్ బాక్స్లో క్యాట్ నుంచి చేసిన ప్రయోగాల ద్వారా ఈ థార్ండైక్ ఏమో ఈ అభ్యసన సూత్రాలు అనేటువంటివి రూపొందించడం జరిగింది. దీనికి అదర్ నేమ్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి థార్ండైక్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు అడగవచ్చు. దాన్ని సంతాన సిద్ధాంతం అని కూడా అంటారు. అదేంటండి, సంతాన సిద్ధాంతం అని కూడా అంటారు. యత్న ప్రయత్న దోష పద్ధతినే సంతాన సిద్ధాంతం అని కూడా అంటారు, దోష అభ్యసన పద్ధతి అని కూడా అంటారు అన్నమాట. ఇందులో మూడు ముఖ్య సూత్రాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం. ఏంటండి, సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం, ఈ మూడు సూత్రాలు ఉన్నాయి. దీని ఏమంటారంటే సంసిద్ధత నియమాన్ని లా ఆఫ్ రెడీనెస్ అంటారు. లా ఆఫ్ రెడీనెస్ అంటే సిద్ధం అవడం అనమాట. నెక్స్ట్ అభ్యసన నియమం. ఈ అభ్యసన నియమాన్ని లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. నెక్స్ట్ ఫలిత నియమం, దీన్ని లా ఆఫ్ ఎఫెక్ట్ లా ఆఫ్
ఎఫెక్ట్ అంటారన్నమాట. ఈ మూడు సూత్రాలని థార్ండైక్ ఈ ట్రైలర్ అండ్ మెథడ్ ద్వారా, ఈ పిల్లిని పజిల్ బాక్స్లో ఉంచే పద్ధతి ద్వారా ఈ మూడు సూత్రాలని రూపొందించడం జరిగిందనమాట. చాలా చాలా ముఖ్యమైన సూత్రాలు అభ్యాసంలో. ఈ మూడు ముఖ్య సూత్రాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి అందరికీ యూజ్ఫుల్ అయ్యి అందుకని పిల్లలకి కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి. అది ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సంసిద్ధత నియమం. ఈ సంసిద్ధత నియమం అంటే ఏంటన్నా అనుకున్నంటే లా ఆఫ్ రెడీనెస్. లా ఆఫ్ రెడీనెస్ అంటే సిద్ధంగా ఉండడం, అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు అభ్యసన సిద్ధాంతాల్లో చాలా చాలా ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే సంసిద్ధత నియమం అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సంసిద్ధత నియమం ట్రయలర్ ఎర్ర మెదడులో ఈ అభ్యసన సూత్రాల్లో అతి ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే సంసిద్ధత నియమం అనమాట. ఇందులో బోధనా విషయాలు ఉంటాయి. ఎలా అంటే అవసరాలు తగ్గడం. అంటే ఇప్పుడు ఏంటంటే బోధనా విషయాలు అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే ఏంటంటే మనం బోధించే విషయాలు అంటే విద్యార్థి అవసరాలు తగ్గినట్లుగా ఉండాలన్నమాట. అప్పుడే విద్యార్థి అభ్యాసానికి సిద్ధమవుతాడు. అదేంటండి, విద్యార్థి నేర్చుకోవాలని ఎప్పుడు కోరిక వెళ్తుందంటే అతను నేర్చుకోవాలనుకోవడానికి అతని అవసరాలే తగ్గట్టుగా ఉన్నప్పుడే విద్య అనేది. అవసరాలు తగ్గట్టుగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఇప్పుడు చదువుకోవడం ఎందుకు? మనం ఏదో జాబ్ చేయడానికి, తర్వాత మన ఫ్యామిలీని పోషించడానికి చదువులన్నీ అంతే కదా. మనం నేర్చుకున్నాము దానివల్ల యూజ్ లేదు అంటే ఎవరండి నేర్చుకోవడం జరగదు. అంటే ఇక్కడ ఏం జరగాలంటే విద్యార్థి తన అవసరాలు తగ్గట్లుగా విద్య ఉన్నప్పుడు తను అభ్యసించడానికి సిద్ధంగా ఉంటాడు. లేదంటే అది అభ్యసించడం జరగదు, ఏదో మెకానికల్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పిల్లాడిని ఒక తండ్రి తనకు నచ్చిన ఏదో మెడికల్ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు తన ఇంజనీరింగ్ అంటే ఇష్టం అనుకోండి. మెడికల్ కాలేజీలో తను ఏం నేర్చుకుంటాడు? తనకు నచ్చలేదు, ఏదో తండ్రి బలవంతం మీద వచ్చాడు. అంటే రెడీనెస్ లేదు, తనకు అవసరానికి తగ్గట్టుగా లేదు అది. అప్పుడు ఏం జరుగుతుందంటే అవసరానికి తగ్గట్టుగా లేదు కాబట్టి అప్పుడు తను నేర్చుకోవడానికి రెడీగా ఉండి ఏం నేర్చుకోడు. తర్వాత గుర్రం అండ్ నీళ్ళు అంటే ఏంటంటే మనం గుర్రం నీళ్లు అని ఎందుకు పోల్చామంటే ఇది ఒక సామెత అనమాట. గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేమని. అంటే ఏంటంటే ఆ పిల్లవాడు అభ్యసనానికి సిద్ధంగా లేనప్పుడు, నేర్చుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా. ఫస్ట్ అతన్ని సంసిద్ధుని చేయాలి, అంటే రెడీ చేయాలి పిల్లవాడిని నేర్చుకోవడానికి రెడీ చేయాలి అదనమాట. నెక్స్ట్ అభ్యసనకు అతి ముఖ్యమైనది ఏంటంటే సంసిద్ధత. మనం నేర్చుకోవాలంటే అతి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే సంసిద్ధత, అంటే రెడీనెస్ అనమాట. నేర్చుకోవాలని తప్పని ఉండాలి, రెడీగా ఉండాలి. ముందు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మనకు అభ్యసనం అనేది జరగడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే హెర్బర్ట్ మొదటి దశ. హెర్బర్ట్ కూడా తను రూపొందించిన పద్ధతిలో మొదటి దశని విద్యార్థిని సిద్ధం చేయడమే పేర్కొన్నాడు అనమాట. తన మొదటి దశ హెర్బర్ట్ రూపొందించిన సిద్ధాంతంలో కూడా మొదటి దశ ఏంటంటే సంసిద్ధత. అంటే ఈ రెడీనెస్ లేకుండా ఉంటే పిల్లాడు నేర్చుకోలేడు అని చెప్తాను అనమాట. ఇది ఈ సంసిద్ధత నియమం అనమాట. ఇది ముఖ్యమైన నియమం ఇది. తర్వాత ఈ సంసిద్ధత నియమం ప్రాముఖ్యత ఏంటంటే ఫస్ట్ ప్రేరణ ఉండాలి పిల్లవాడికి. అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేయాల్సిన మొదటిది ఏంటంటే ప్రేరణ. అంటే ఇప్పుడు ఏదైనా మనం డెమోస్ ఇచ్చేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఫస్ట్ ఏంటంటే మన క్లాస్ రూమ్ చెప్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ పిల్లాడిని రెడీ చేయాలి, అంటే నేర్చుకోవడానికి సిద్ధం చేయాలి. ఎందుకంటే అప్పటి వరకు పిల్లాడు ఏదో క్లాస్ విని ఉండొచ్చు, ఏదో చేసి ఉండొచ్చు, లేదంటే ఏదో మూడ్లో ఉండొచ్చు, దేని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. పిల్లాడిని ముందు క్లాసులోకి అటెన్షన్ తీసుకురావాలి. అదేందండి, క్లాసులో ఎక్కడో ఉంటున్న మైండ్ని ముందు తన చెప్పి, అంటే ఇప్పుడు బయాలజీ ఉందనుకోండి, లేదు ఇప్పుడు సైకాలజీ ఉంది, ఆ సైకాలజీని బోధించాలనుకుంటున్నాడు ఉపాధ్యాయుడు. అయితే పిల్లవాడిని ఫస్ట్ ప్రేరణ కలిగించాలి. ప్రేరణ కలిగించినప్పుడే అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే నోన్ టు అన్నోన్. ఏంటంటే విద్యార్థికి బోధన ఎలా ఉండాలంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు ఉండాలి. అప్పుడు అంటే ఇంతకుముందు నేర్చుకున్నట్లని ఒకసారి పునఃస్మరణ చేయాలన్నమాట. అప్పుడు పిల్లాడికి తను నేర్చుకున్నది యూజ్ అవుతుంది, ప్లస్ ఏంటంటే అతను రెడీ అవుతాడు
నేర్చుకోవడానికి. నాకు ఇది నాకు ఇది తెలుసు, మా టీచర్ నన్ను అడుగుతున్నారు అనేసి తను రెడీ అవుతుంటాడన్నమాట. తను తెలిసిన విషయాలు చెప్పడానికి పిల్లలు ఎక్కువ క్లాస్ రూమ్లో మనం ఏదైనా క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఎవరైనా తెలిసిన క్వశ్చన్ ఎవరికైనా ఆన్సర్ తెలిసిందనుకోండి, అప్పుడు ఏంటంటే పిల్లవాడు అందరికంటే ముందు లేచి హ్యాండ్ రైజ్ చేస్తాడు. ఎందుకంటే తను తనకు అది తెలుసు, అప్పుడు నాకు తెలుసు అని అందరి ముందు చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, అంటే రెడీ అవుతుంది అన్నమాట. తను తను ఇంకా లెసన్ ఎలా వింటాడంటే చాలా బాగా వింటాడు అలాంటి పిల్లవాడు. అందువల్ల విద్యార్థికి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందంటే బోధన అనేది ఫలవంతంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బహుమతులు, గేయాలు, కథలు, పాటలు, టిఎల్ఎంయూస్ ఇలాంటివి మనకి ఈ టిఎల్ఎం యూజ్ చేసినప్పుడు, అంటే పీపీటీలు కానీ లేదంటే ప్రొజెక్టర్స్ వేసి వాళ్ళకి చిన్న చిన్న స్టోరీలు చూపించడం కానీ, ఆ లెసన్కి సంబంధించిన పీపీటీస్ చూపించడం కానీ, చిన్న చిన్న వీడియోలు చూపించడం కానీ చేయడం వల్ల ఏంటంటే విద్యార్థి బహుమతులు ఇవ్వడం కానీ, కథలు చెప్పడం కానీ, పాటలు గేయాల రూపంలో తెలుగు పాటలు గేయాల రూపంలో పాడడం వల్ల కానీ విద్యార్థికి క్లాస్ రూమ్లో అతను ఎలా అంటే పిల్లల్లో ఆసక్తి అనేది రేగి నేర్చుకోవడానికి సంసిద్ధుడవుతాడనమాట. అది సంసిద్ధత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత. నెక్స్ట్ అభ్యసన నియమం. అభ్యసన నియమం అంటే ఏంటంటే అభ్యాసం కూసి విద్య అన్నారు. అంటే ఏంటంటే అభ్యాసం కూసి విద్య అంటే ఏంటంటే అలవాటైన విద్య అనమాట. అలవాటైన విద్య అంటే ఏంటంటే మనం దాన్ని యూజ్ చేయాలన్నమాట, దాన్ని యూజ్ చేయాలి అంటే ఉపయోగించాలి. మనం నేర్చుకున్న దాన్ని ఇప్పుడు క్లాస్ రూమ్లో మనం నేర్చుకున్నాం, మనం ప్రేరణ పొంది ఉపాధ్యాయుడు వచ్చినప్పుడు, ఉపాధ్యాయుడు మోటివేట్ చేసినప్పుడు మనం ప్రేరణ పొంది నేర్చుకున్నాం అనమాట. అది ఈ అభ్యాసన నియమంలో ఏం చేయాలంటే యూజ్ చేయాలి. మనం నేర్చుకున్న దాన్ని యూజ్ చేయాలని చెప్తుంది అభ్యాసన నియమంలో. నేర్చుకున్న దాన్ని యూజ్ చేయాలి అంటుంది. అది అలా యూజ్ చేస్తే అది ఉపయోగపడుతుంది, యూజ్ చేయకపోతే నిరుపయోగం అవుతుంది. అంటే ఏంటంటే అభ్యసించిన విషయాన్ని ఉపయోగించినప్పుడే పటిష్టం అవుతుంది అని చెప్తుంది అనమాట ఉపయోగ నియమం. ఇందులో మనకి అభ్యాస నియమంలో రెండు అవగాహనలు ఉన్నాయి. అవి ఏంటంటే ఉపయోగ నియమము, నిరుపయోగ నియమము. ఉపయోగ నియమంలో ఏంటంటే మనకి నేర్చుకున్న విషయాన్ని ఉపయోగించినప్పుడే అది అభ్యాసం అనేది పటిష్టం అవ్వడం జరుగుతుంది. ఉపయోగించలేదనుకోండి అది నిరుపయోగం అవుతుంది అదనమాట. నెక్స్ట్ అభ్యసన నియమం విద్యా ప్రాముఖ్యత ఏంటంటే డ్రిల్ అనమాట. డ్రిల్ అంటే ఏంటంటే డ్రిల్ని సమర్థిస్తుంది ఈ నియమం. ఇలా క్వశ్చన్ అడగవచ్చు, ఏ నియమము డ్రిల్ని సమర్థిస్తుంది, అభ్యాస నియమం, ఫలిత నియమమా? నెక్స్ట్ అలాగా సంసిద్ధత నియమమా అని క్వశ్చన్ అడగవచ్చు. అది గుర్తుపెట్టుకోండి, డ్రిల్ని సమర్థిస్తుంది. అదేందండి డ్రిల్ అంటే ఏంటంటే సైకాలజీలో సిస్టమేటిక్ రిపిటేషన్స్ అనమాట. రిపిటేషన్ అంటే ఏంటంటే మనం నేర్చుకున్న విషయాన్ని దాన్ని రిపీట్ చేయాలి. ఇలా రిపీట్ చేస్తూ పునఃస్మరణ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రిపీట్ చేయడం వల్ల మనకి నేర్చుకున్న కాన్సెప్ట్ అనేది ఎక్కువ కాలం గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ హోంవర్క్, ఇంటి పని. అంటే దీన్ని హోంవర్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి విద్యార్థికి అవగాహన అనేది పెంపొందుతుంది అనమాట, అవగాహన అనేది ఏర్పడుతుంది హోంవర్క్ ఇవ్వడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే పునఃస్మరణ. పునఃస్మరణ ఏంటంటే మనం అభ్యసించిన విషయాల్ని సక్రమంగా జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నమాట. అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో, అంటే విద్యార్థి ఏదైతే నేర్చుకున్నాడో ఆ విషయాల్ని జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు అభ్యసన అనేది ఈ అభ్యసనానికి పునఃస్మరణ అమితంగా దోహదపడుతుంది. ఇంకా నేర్చుకోవాలనే కోరిక పునఃస్మరణ చేసినప్పుడు మాత్రమే మనం నేర్చుకున్న విషయం అనేది రిటైన్ అవుతుంది, మన మైండ్లో ఉంటుంది అనమాట. లేదు అంటే అది మర్చిపోవడం జరుగుతుంది. అందువల్ల మనం డ్రిల్ వర్క్ చేయాలి. ఈ మనం ఏదైతే సంసిద్ధత నియమంలో రెడీ అయ్యి నేర్చుకున్నామో అది మనకి ఏంటంటే రిపిటేషన్ చేసినప్పుడు, హోంవర్క్ చేసి అవగాహన పొందినప్పుడు, దాన్ని సక్రమంగా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు పునఃస్మరణ అనేది జరుగుతుంది. అభ్యసనానికి దోహదపడతాయి ఇవన్నీ, డ్రిల్ వర్క్ కానీ, హోంవర్క్ కానీ, పునఃస్మరణ కానీ అభ్యసనానికి దోహదపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఫలిత నియమం అనమాట. ఫలిత నియమం ఏంటంటే మనకి
ఏదైతే నేర్చుకున్నామో ఈ సంసిద్ధత నియమంలో రెడీ అయ్యి ప్రేరణ పొంది నేర్చుకున్నది, అభ్యసన నియమంలో ప్రాక్టీస్ చేసింది, దాన్ని యూజ్ చేసింది, ఇక్కడ మనకి ఫలిత నియమం అన్నమాట. ఎంతవరకు మనకి ఇది యూజ్ అయింది, మనం నేర్చుకున్నది క్లాస్ రూమ్లో నేర్చుకున్నది దాన్ని ఎంతవరకు జ్ఞప్తికుంచుకున్నాము, తర్వాత ఫలిత నియమంలో దాన్ని ఫలితాన్ని బట్టి మనం ఈ నేర్చుకున్నది ఉపయోగపడిందా, సంతృప్తికరంగా ఉందా అని, సంతృప్తికరంగా లేదా అనేది ఈ ఫలిత నియమంలో తెలుస్తుందన్నమాట. అంటే చూడండి, అభ్యాసాన్ని బట్టి ఫలిత నియమం ఆధారపడి ఉంటుంది అన్నమాట. మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఫలిత నియమం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేర్చుకున్న పరిస్థితి సంతృప్తికరంగా ఉందనుకోండి, దానివల్ల యూజ్ ఉంది. లేదనుకోండి, ఈ ఫలిత నియమం అనేది మళ్ళీ నేర్చుకోవాలనే కోరిక అనేది సన్నగిలడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఉద్దీపన, ద స్టిమ్యులస్, ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ అన్నమాట. ఎలా అంటే మనం నేర్చుకున్న దానికి, అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దానికి సంతృప్తికరమైన పరిస్థితులు ఏర్పడాలి, సంధానం ఏర్పడాలి. అలా సంధానం ఏర్పడలేనప్పుడు పరిస్థితి అనేది, సంధానం అనేది క్షీణించడం వల్ల నేర్చుకోవాలనే కోరికనే సన్నగిలుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ అభ్యాస నియమం విద్యా ప్రాముఖ్యత ఏంటంటే, ఫస్ట్ అనుభవాలు సంతృప్తి అంటే ఏంటంటే, ఈ ఫలిత నియమం, ఇది ఫలిత నియమం కావా, ఈ ఫలిత నియమంలో ప్రకారం ఏంటంటే తరగతి గదిలో ఏర్పడే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి. పిల్లవాడు ఈ తరగతి గదిలో ఏదైతే అనుభవాలు పొందుతాడో ఉపాధ్యాయుడి ద్వారా, ఆ ఎలా ఉండాలంటే అనుభవాలన్నీ సంతృప్తికరంగా ఉండాలి. అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలన్నమాట. అనుభవాలు సంతృప్తికరంగా లేనప్పుడు మళ్ళీ ఈ అభ్యాసం అనేది జరగకపోవచ్చు. అందువలన అనుభవాలు అనేవి సంతృప్తికరంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రేరణ. ప్రేరణ ఏంటంటే విద్యార్థి అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేకపోతే సక్రమమైన అభ్యాసం జరగదు. మనకి మోటివేషన్ అనేది ఉండాలి, పిల్లల్ని సంసిద్ధిని చేయాలి, దాన్ని ప్రేరణ కలిగించాలి. అప్పుడే విద్యార్థి అభ్యాసానికి సిద్ధమై అభ్యాసం చేయడం జరుగుతుంది. అదేంటండి, విద్యార్థులు అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి కంపల్సరీ. ప్రేరణ లేకపోతే సక్రమమైన అభ్యాసం జరగదు. నెక్స్ట్ బోధనాంశాల సవరణ అంటే విద్యార్థుల అవసరాలు తగ్గట్లుగా బోధనాంశాలు ఉండాలి. ఏంటండి, విద్యార్థులు అవసరాలకు తగ్గట్టుగా బోధనాంశాలు ఉండాలి. అవసరాలకు తగ్గట్టుగా బోధనాంశాలు లేకపోతే విద్యార్థి ఎందుకు నేర్చుకుంటాడు? ఇప్పుడు సపోజు మన అకాడమిక్ బుక్స్ అనేవి 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో చేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మారే పరిస్థితులను బట్టి అవి కూడా అందులో కంటెంట్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. కంటెంట్ చేంజ్ చేయడం, యాడ్ చేయడం, రిమూవ్ చేయడం అవన్నీ జరుగుతుంది. ఎందుకంటే అవసరాలు తగ్గట్టుగా మనం ఈ బోధనాంశాలు అనేవి, పాఠ్యాంశాలు అనేవి అవసరాలు తగ్గట్టుగానే మార్పులు జరుగుతారు. అప్పుడే మనకి అభ్యాసం అనేది సక్రమంగా జరుగుతుంది. తర్వాత బహుమతులు. బహుమతులు ఏంటంటే విద్యార్థి సక్రమమైన అభ్యాసం చేసినప్పుడు బహుమతులు, ప్రశంసలు ఏర్పాటు చేయాలి. అంటే ఒకవేళ ఇవన్నీ బాగా చేస్తున్నాడు ఒక విద్యార్థి అనేవాడు బాగా చాలా బాగా నేర్చుకుంటున్నప్పుడు అలాంటి విద్యార్థిని మనం ప్రోత్సహించాలి. బహుమతుల ద్వారానో ఏ విధంగానో పొగడం ద్వారానో ఏదైనా ప్రోత్సహించినప్పుడు ఆ విద్యార్థి అనేటువంటి వాడు ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అందుకే మనం బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రేరణ పొంది ఇంకా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత మిగతా పిల్లలు కూడా ఓకే, మనకి ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన గిఫ్ట్లు ఇస్తున్నారు, గిఫ్ట్ల కోసమైనా ఆ బహుమతుల కోసమైనా వాళ్ళు చదవడానికి ప్రయత్నిస్తారు, అదే ప్రేరణ పొందుతారన్నమాట. నెక్స్ట్ నియోజనాలు. నియోజనాలు అంటే ఏంటంటే అసైన్మెంట్స్ మనకి విద్యార్థులకి సాధించే విధంగా ఉండాలన్నమాట. అంటే మరీ అంత కష్టంగా ఉండకూడదు. ఈ నియోజనాలు అనేటువంటివి విద్యార్థి సాధించే విధంగా ఉన్నప్పుడు ప్రేరణ అనేది పొందుతాడు. విద్యార్థి చాలా కఠినంగా ఉన్నాయనుకోండి, మళ్ళీ తను డిస్కరేజ్ అయ్యి అభ్యాసం అనేది మందగించడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్చుకోవడం. ఇందాక చెప్పాను కదండి, మెచ్చుకోవడం. విద్యార్థి చేసిన పనిని ఉపాధ్యాయుడు మెచ్చుకున్నప్పుడు విద్యార్థి సంతోషిస్తాడు, అది సంతృప్తిని కలిగిస్తుంది. ఆ సంతృప్తి ద్వారా విద్యార్థి ప్రేరణ చెంది అభ్యాసానికి దారితీస్తుంది అన్నమాట. నెక్స్ట్ జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే ఉత్సాహవంత పరిస్థితుల్లో అభ్యాసం జరిగినప్పుడు అది పటిష్టంగా ఉంటుంది.
అదేంటండి, ఇప్పుడు సపోజు మన క్లాస్ రూమ్లో రోజు లెసన్ చెప్పడం కంటే ఒకరోజు పీపీటీ వేసి దాంట్లో అందులో ఆ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పిల్లల విద్యార్థులు ప్రేరణ కలుగుతుంది అనమాట. తర్వాత ఆటపాటల ద్వారా నేర్పించడం, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించడం ద్వారా నేర్పించడం వల్ల విద్యార్థిలో ప్రేరణ జరిగి విద్యార్థి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.